వీళ్ళందరి ఆధ్వర్యంలో బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు భారీ ప్రదర్శన జరుగుతూ ఉంది. ఇంకా నేను ఊహించలే ఇంత జనసంతోషం ఉంటుంది. ఈరోజు ఉదయం కూడా తెలుగుదేశం కార్యాలయానికి వచ్చి, సర్వేపల్లి కార్యాలయానికి వచ్చి, పొదలుపూరు ఎంఆర్ఓ కాలనీ వాళ్ళు, ప్రభగిరిపట్నంలో నాయకులు, పైనాంబురం నుంచి, ఓచపల్లి నుంచి, నాలుగు పంచాయతీల నుంచి, మళ్ళీ ఈరోజు పొదలుపూరు మండలం అయితే ప్రతి ఊరు బయటకు వచ్చి వాళ్ళకేదో సంఖ్యలు తెగిపోయినట్టు, స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది. నెల్లూరు ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కాకానికి వద్దనండి, ఆటలు సాగవు, దుర్మార్గాలు చేయలేడు, ఏమైనా ఎదుర్కొంటామని చెప్పేసి అందరూ బయట వచ్చేస్తున్నారు. నేను అందరికీ ఒకటే మాట చెప్తున్నా, మీ అందరినీ కాపాడుకుంటా, ఇంకా ఆయన ఏం చేయలేడు, ఆయన చేసిన పాపాలు ఆయన అనుభవించక తప్పదు. నేను పెట్టిన కేసులో ఆ భగవంతుడు కూడా ఆయన్ని కాపాడలేడు. డెఫినెట్గా ఆ నకిలీ పత్రాలు అనండి, నకిలీ మద్యం అనండి, అనేక పాపాలు అనండి, ఇప్పుడు జరిగిన ఇవన్నీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నేయిస్తాం. నాకేం వ్యక్తిగత కక్ష లేదు, ఆయన ఎన్ని చేసిన, బట్ ఆయన చేసిన దోపిడీకి ఎంక్వైరీ, పట్ట పొగులు నిలువు దోపిడీ, సర్వేపల్లి నియోజకవర్గం నిలువు దోపిడీ గురైంది. కాకాని చేతుల్లో సర్వస్వం, ప్రజల ఆస్తులన్నీ కోల్పోయినారు. అది మట్టి కావచ్చు, ఎర్రమట్టి కావచ్చు, తెల్లరాయి కావచ్చు, కొండలు కావచ్చు, బూడిది కావచ్చు, కృష్ణపట్నం పోర్టు కావచ్చు, అన్నీ సర్వస్వం కోల్పోయినారు. జరిగే పనులు ఆపేశాడు, మెగా వాటర్ ప్లాంట్ ఆపేశాడు, దక్షిణకాలం ఆపేసేసాడు, టేకపూడి బండేపల్లి కెనాల్ ఆపేసేసాడు, నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ కట్ చేసేసినాడు, చాలామందికి ఎక్కుట్టాడు. ఎన్ని చెప్పుకుంటూ పోవాలంటే ఆయన చేసిన పాపాలు ఆయన అనుభవించక తప్పదు. నేను జనం కోసం మాట్లాడుతుండా, ఆయన ఏదో కాకానికి వద్దనండి, ఆయనకి శిక్ష ఇస్తే ఆయన జైలుకి పోతే అని కాదు. ఒక సందేశం, ఎవరైనా తప్పులు చేస్తే, పాపాలు చేస్తే, ఎవరైనా ప్రజల్ని హింసలు పెడితే, అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తే, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తే, వీళ్ళు ప్రజల ఆస్తులు దోచుకుంటే ఇది తప్పదు అనే మెసేజ్ ఇచ్చేదానికి ప్రజలు సిద్ధం.